ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఇది రియల్మీ U1 మొబైల్, ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్. రెడ్మీ నోట్ 5 ప్రోకి రెడ్మీ నోట్ 6 ప్రోకి పెద్ద తేడా లేదు. రెడ్మీ నోట్ 6 ప్రో సేమ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ తోటి వస్తుంది. రెడ్మీ నోట్ 5 ప్రో కూడా సేమ్ 636 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఒకసారి ఈ రియల్మీ U1 P70 ప్రాసెసర్ తోటి వస్తుంది కనుక ఇది ఫాస్ట్ ఉందా ఇది ఫాస్ట్ ఉందా ఒకసారి వీటి మధ్య స్పీడ్ టెస్ట్ అయితే చేసి చూద్దాం ఒకసారి మనం. సో చూడండి, ఫస్ట్ మనం లాకింగ్ చూద్దాం, ఫింగర్ ప్రింట్ అన్లాక్ చూద్దాం ఒకసారి ఏది ఫాస్ట్ అవుతుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, చూడండి ఒకసారి మనకి రియల్మీ అయితే ఫాస్ట్గా రికగ్నైజ్ చేసుకుంటుంది ఫింగర్ ప్రింట్. అయితే రియల్మీ ఫాస్ట్ ఉంది ఫింగర్ ప్రింట్లో. అలాగే మనం ఫేస్ అన్లాక్ కూడా ఒకసారి చూద్దాం. ఫేస్ అన్లాక్ చూడండి, ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ రెండింటిలో మనకి రియల్మీ U1 కొంచెం ఫాస్ట్, కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, కొంచెం ఫాస్ట్ అయితే ఉంది. అలాగే మనం స్పీడ్ టెస్ట్ చేద్దాం ఒకసారి రెండింటిలో. మనం ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసి చూద్దాం, ఫేస్బుక్ యాప్ ఏది తొందరగా ఓపెన్ చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్ రెండింటిలో ఒకసారి ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసి చూద్దాం మనం ఏది ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో ఒకసారి చూద్దాం. రెండింటిలో సేమ్ టైంకి ఓపెన్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకి రియల్మీ U1లో చాలా ఫాస్ట్గా ఓపెన్ అయింది. ఒకసారి మనం యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అయ్యే యాప్స్ అన్ని డిలీట్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి ఫ్రెండ్స్, మనకి రియల్మీ U1 కొంచెం ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తుంది. రియల్మీ U1లో ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది మనకి. అలాగే ఒకసారి ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేద్దాం, ఫ్లిప్కార్ట్ యాప్ ఏది ఫాస్ట్గా లోడ్ చేస్తుందా చూడండి. మనకి ఫ్లిప్కార్ట్ యాప్ రెడ్మీ నోట్ 5 ప్రో ఫాస్ట్గా ఓపెన్ చేసింది. అలాగే మనం ఇవి రెండో సేమ్ వైఫైకి కనెక్ట్ చేస్తున్నాయి. ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ చేద్దాం. ఆ ఫైల్ మనకి ఏది తొందరగా డౌన్లోడ్ చేస్తుందో చూద్దాం. దీన్ని బట్టి మనం డౌన్లోడింగ్ స్పీడ్ అయితే అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఫర్ సపోజ్ మనం ఏం డౌన్లోడ్ చేద్దామంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకసారి రెండింటిలో మనం టిక్ టాక్ యాప్ ఓపెన్ చేసి చూద్దాం. డౌన్లోడ్ చేసి ఏది ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుందో ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెండింటిలో సేమ్ టైంకి అయితే డౌన్లోడింగ్ స్టార్ట్ చేశాను. రెడ్మీ నోట్ 5 ప్రోలో ఆల్రెడీ డౌన్లోడింగ్ అయిపోతుంది, రియల్మీ U1లో ఇప్పుడే స్టార్ట్ అయింది. కాకపోతే రియల్మీ U1 MB పరంగా స్పీడ్ అయితే అయింది డౌన్లోడింగ్. రెడ్మీ నోట్ 5 ప్రో 17 MB దగ్గరనే ఉంది, ఇది 50 MB వరకు అయిపోయింది. ఒకసారి చూసుకోవచ్చు ఇది 30% డౌన్లోడ్ అయితే ఇది 100% అయిపోయింది, ఆల్రెడీ ఇన్స్టాలింగ్ కూడా అవుతుంది. రియల్మీ U1 ప్రాసెసర్ మనకి P70 ప్రాసెసర్ చాలా ఫాస్ట్గా డౌన్లోడ్ అయితే చేస్తుంది. డౌన్లోడింగ్ విషయంలో మాత్రం చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఇది ఇంకా మనకి ఇన్స్టాలే కాలేదు, ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ అవడానికి కూడా రెడీగా ఉంది. సో నెక్స్ట్ మనం ఫ్రెండ్స్ ఒకసారి అమెజాన్ యాప్ కూడా ఓపెన్ చేద్దాం. అమెజాన్ యాప్ ఏది ఫాస్ట్గా ఓపెన్ చేస్తుంది చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో లాగిన్ అయి ఉంది, ఒకసారి దీన్ని ఐడి లాగౌట్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అయితే అన్నీ నేను డిలీట్ అయితే చేశాను. ఒకసారి మనం అమెజాన్ యాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనకి రెండింటిలో సేమ్ టైంకి అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి చూద్దాం స్కిప్ కూడా ఏది ఫాస్ట్గా లోడ్ చేస్తుందో. రెండు మనకు సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి ఓపెనింగ్ విషయంలో. ఏదైనా సైట్ కానీ యాప్ కానీ చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది రెండింటిలో. ఇప్పుడు రెండింటికి మనం స్కోర్స్ చూద్దాం ఒకసారి దేనికి ఎంత స్కోర్ ఉందో. ఈ యాప్ కూడా ఓపెన్ చేద్దాం రెండు సేమ్ టైంకి ఏది ఫాస్ట్ ఓపెన్ చేస్తుందో చూద్దాం. అన్నిటికీ అలో ఇచ్చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి రియల్మీ U1 అనేది ఫాస్ట్గా ఓపెన్ అయింది. ఒకసారి టెస్ట్ చేద్దాం రెండింటిలో ఏది మనకి ఏది బెంచ్ మార్క్ స్కోర్స్ ఎక్కువ ఉన్నాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ రెండు లోడ్ అవుతున్నాయి, ఏది తొందరగా మనకి ఓపెన్ చేస్తుందో చూద్దాం. రెండు సేమ్ వైఫై కనెక్ట్ చేస్తున్నాయి కనుక ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి. ఇన్నిటికి సేమ్ స్పీడ్తో నెట్వర్క్ అయితే ప్రొవైడ్ అవుతుంది. ఇలా చూద్దాం ఏది ఫాస్ట్గా ఓపెన్ చేస్తుందో. రెండు లోడింగ్ అవుతూనే ఉన్నాయి ఇంకా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు నోటీస్ చేయొచ్చు
రియల్మీ U1 చాలా ఫాస్ట్గా ఓపెన్ చేసింది, రెడ్మీ నోట్ 5 ప్రో ఇంకా లోడింగ్ అవుతూనే ఉంది. చూసుకోవచ్చు మనం, ఇదైతే లోడింగ్ చేసి మనకి రిజల్ట్ అయితే చూపించింది. ఇది చాలా స్లో ఉంది రెడ్మీ నోట్ 5 ప్రో. ఒకసారి టెంపరేచర్ చూద్దాం రెండింటిది, మనం సేమ్ వాడాము కదా రెండింటిది, ఒకసారి రెండు టెంపరేచర్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ బ్యాటరీ టెంపరేచర్ చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ బ్యాటరీ టెంపరేచర్ మనకి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, రియల్మీ U1 40 డిగ్రీ సెంటీగ్రేడే ఉంది. అంటే మనకి రెడ్మీ నోట్ 5 ప్రో కొంచెం ఎక్కువ హీట్ అవుతుంది, రియల్మీ U1 మనకి టెంపరేచర్ విషయంలో చాలా బెటర్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇది రెండింటి మధ్యలో స్పీడ్ టెస్ట్, ఏ స్పీడ్ ఉందో మీరే డిసైడ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి, అలాగే మీ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్నాలజీ అప్డేట్స్ కోసం పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నౌ, బాయ్ బాయ్.